మైసూరా రెడ్డి గారే మీకు రాజకీయ గురువు అని చెప్పారు, ఆయనే ఎంపీ పనిచేసినారు, మరి గురువు మీద పోటీ ఎలా చేయగలిగారు? అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. నేనైతే ఆర్థికంగా కానీ ప్రజల్లో సంబంధాల్లో కానీ నేను కేవలం మండల ప్రెసిడెంట్ అయినా ఒక కమలాపురం మండలంలోనే ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మైసూరారెడ్డి హోంమంత్రి కావడము, నన్ను పట్టించుకోకపోవడము, నన్ను పక్కన బారేయడము, ఇంకా ఎవరు పోటీ లేరు. ఆ రోజుకు ఉడ్డమాన వెంకటరెడ్డి అని ఆయన పోటీ చేసి ఆయన చనిపోయినాడు. డాక్టర్ కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన చనిపోయినాడు, ఇంక ఎవరు లేరు. కాబట్టి నేను కూడా విజయం భరోసాతో దిగల. మనము మైసూరారెడ్డికి మనం అంత చేస్తే ఆయన మనమలను నిర్లక్ష్యం చేసినాడు, మనమలను ఇసిరి కొట్టినాడు, మనమలను దూరం పెట్టాడనే ఉద్దేశంతో పోయి సీటు తీసుకున్నాం. ఆ సీటు తీసుకుపోయినప్పుడు కూడా మైసూరారెడ్డి వర్గం వాళ్ళు, మైసూరారెడ్డి దివాకర్ రెడ్డి అట్టాటోళ్ళు దిబ్బల మీద కోడిలే ఈయనేం చేస్తాడు అనే రకంగా వాళ్ళు ప్రచారం చేసినారు. ప్రజల్లో నేను ఓట్లకు పోయినప్పుడు ఎంత విపరీతమైన క్రేజీగా, ఎంత విపరీతంగా ప్రజలు ఆదరించినారంటే, ప్రజలు మా ఊరికి రా మా ఊరికి రా, మనకు లీడర్లు కాదు అప్పుడు ఉండే వర్గానికి సంబంధించిన లీడర్లు అంతా కూడా మైసూరారెడ్డి వైపే ఉన్నారు. కేవలం ప్రజలు నా వైపు ఉన్నారు. అంటే ఆ రోజు నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లున్నదంటే, కౌంటింగ్ జరిగిన తర్వాత దాదాపు 22,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు మైసూరారెడ్డి. ఆ ఓట్లు దాటి 6,000 ఓట్లతో నేను గెలిచిన. అంటే ప్రజల్లో ఆయన లోపలికి పోతే ఆయనకు ఓటు వేయడం అనేది జరగలే, నాకు ఓటు వేసినారు. అప్పుడేమీ నాకు నా వ్యక్తిత్వం కానీ నా నడక కానీ నా విషయం కానీ ఒక కమలాపురం మండల పరిధి దాటి ఎవరికి తెలియదు. అప్పుడు ఆ అనూహ్యంగా విజయం సాధించిన. మీరు కూడా కోగటం సంఘటనలు మీరు కూడా రిగ్గింగ్ చేసుకున్నారు కదా ఎలక్షన్స్? ఆయన 20,000-25,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటే నేను కూడా కోగటంలో ఒక 1,500 సమ్మటూరులో ఒక 1,000 ఓట్ల దాకా నేను కూడా రిగ్గింగ్ చేసుకున్నాను. అయితే ఆయన రిగ్గింగ్ ఓట్లు 20,000 మించి చేసుకున్నారు. ఆ రోజు కౌంటింగ్ రోజు ఈ ముద్దనూరు దగ్గర ఉప్పలూరు కొలవలి ఇవన్నీ మొత్తం రిగ్గింగ్ ఉదయమే ఇంకా వాళ్ళు అక్కడ ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట ఎక్కేసి మా ఏజెంట్ పోనీయకుండా అడ్డకట్ట వేసి రిగ్గింగ్ మొదలుపెట్టారు. అప్పుడు మీనా గారని మాకు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, మాకు ఎలక్షన్ ఆఫీస్ ఆయన పోయినాడు, ఆర్బి మీనా గారు పోసి పోయి ఇదేంద్ర విచిత్రమని వెంటనే ఆ బూత్లు స్టాప్ చేపించారు. ఎలక్షన్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశాలు లేవని. అంటే 20,000-25,000 ఓట్లు, అప్పుడు 100,000 పోలై ఉంటాయి, 100,000 పోలైతే 22,000 ఓట్లు ఆయన రిగ్గింగ్ చేసుకున్నారు, నేను 3,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నాం. 20,000 ఓట్లు ఆయన కథనంగా స్టాంపింగ్ జరిగింది. ఆ ఓట్లు దాటి అంటే 100,000 ఓట్లలో 20,000 తీసేస్తే ఇంకా 60,000. ఆ 60,000లో నాకు ఆయనకు ఒక ఓటు పడితే నాకు 2 ఓట్ల దామాషి ప్రకారం లోపలికి పోయినట్టు పడి నేను విజయం సాధించినాను.